గణేశాయ నమహ గాయత్రిదేవి నమ ముందుగా ప్రేక్షక భీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఇరవై నాలుగో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి ముప్పై తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశిల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం మేనరాశి వారి యొక్క ఫలితాలు మేనరాశి వారికి జీవిత భాగస్వామితోటి కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తవుతాయి బంధువులతో కలిపి ఆనందంగా కాలాన్ని గడుపుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వాహన విషయంలో మాత్రం కొంచెం నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలి ఉద్యోగులకి తగ్గ ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు ప్రయాణాలలో ఖచ్చితంగా అనుకూలతలు కనపడుతున్నాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఏ పని ప్రారంభం చేసినా విజయం ఖచ్చితంగా లభిస్తుందని చెప్పొచ్చు కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు రిస్కులు చేస్తారు అలాగే కొన్ని ప్రయోగాలు చేస్తారని చెప్పొచ్చు ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు పెద్ద మనుషుల ద్వారా లేదా కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయని చెప్పొచ్చు చాలా రకాల సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటారు ఇతరుల ద్వారా చక్కని సలహాలు స్వీకరిస్తారు అనవసరమైన విషయాలు మాట్లాడడం మాత్రం మంచిది కాదు ఎవరి విషయంలోనూ ఎవరి గొడవలోనూ తలదోతున్నారో మంచిది కాదు ఈ వారం పోయిన వాటి గురించి ఆలోచించకండి గతం గురించి ఆలోచించకండి భవిష్యత్తు గురించి ఆలోచించండి ధైర్యంగా ఉండండి అయితే ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది సోమర్థనం బద్దకం తగ్గుతాయి కొన్ని కొన్ని అపాయాల నుంచి ప్రమాదాల నుంచి బయటపడతారు కొన్ని రకాల సమస్యల నుంచి కూడా బయటపడతారని చెప్పచ్చు తెలివిగా మాట్లాడడం వల్ల ఇతరులతోటి ప్రేమగా మాట్లాడడం వల్ల చాలా రకాల పనులు పూర్తవుతాయి ప్రతి విషయాన్ని కూడా సులభంగా గ్రహిస్తారని చెప్పొచ్చు మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేయడం ఓర్పుతో వ్యవహరించడం అలాగే పుస్తక పఠనం కొత్త విషయాలు నేర్చుకోవడం ఇలాంటి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది డబ్బు సంపాదించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతకడం అప్పులు తీర్చే ప్రయత్నం చేయడంతో పాటుగా చాలా శాతం డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదని ఆలోచన డబ్బులు దాచాలనే తపన అలాగే పొదుపు చేయాలనే తపన పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల లాభాలు కనపడుతున్నాయి సమయస్ఫూర్తిగా మాట్లాడతారు వాహన యోగం గృహయోగం కనపడుతుంది వివాహం కాని వారికి వివాహ అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు సంఘంలో గౌరవం కీర్తి లభించడం అలాగే ఎటువంటి కష్టంలోనైనా సరే గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా పోరాడే గుణాలు ఇవన్నీ పెరుగుతాయని చెప్పొచ్చు మీరు అపకారి కూడా ఉపకారం చేయాలనుకుంటారు ఈ వారం కాలాన్ని వృధా చేయకూడదు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనేటటువంటి ఆలోచన పెరుగుతుంది ధనాన్ని బాగా చక్కగా ఒక సమయానికి ఒక పద్ధతికి ఒక అవసరానికి వాడే ప్రయత్నం చేస్తారే తప్ప వృధా చేయరు ప్రకృతిని ఆస్వాదిస్తారు మొక్కలు నాటే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు లేదా ప్రకృతిలో బాగా ఎక్కువగా తిరుగుతారని చెప్పొచ్చు ప్రకృతిని ప్రేమిస్తారని కూడా చెప్పచ్చు ఏ పనినైనా సరే చాకచక్యంగా చేస్తారు ముఖ్యంగా ఉత్సాహంగా ఉంటారు ఈ వారం ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది ఎటువంటి కష్టాన్ని నేను ఎదుర్కోగలను అనే ధైర్యం పెరుగుతుంది మీరు అందరితో కలిపి ఆనందంగా ఉంటారు గొడవలు తగ్గుతాయి పిల్లలతోటి భార్యతోటి లేదా భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది శారీరక కోరికలు బాగా తీర్చుకుంటారని చెప్పొచ్చు శారీరక కలయికలు బాగా కనపడుతున్నాయి గోసేవ చేయాలని తపన బాగా పెరుగుతుంది భగవత్ సేవలు ఎక్కువగా సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నాన్ని చేసి ఆనందంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు మానసిక ఆనందం మానసిక ఉల్లాసం బాగా పెరుగుతాయి స్త్రీలకు కూడా ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతోటి బాగా అనుకూలత బాగా కనపడుతుంది ఏ పని చేసినా సరే ఉత్సాహంగా చేస్తారు ముఖ్యంగా కుటుంబంలో ఉండే సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు మనసులో ఉండే బాధ కానీ కలత కానీ ఆందోళన కానీ తగ్గుతుంది ప్రేమ బాగా పెరుగుతుంది ముఖ్యంగా మనసులో విరక్తి ఆలోచనలు తగ్గుతాయని చెప్పచ్చు అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా చదవాలని తపనతో పాటుగా పట్టుదల బాగా పెరుగుతుంది పోటీతత్వం బాగా పెరుగుతుంది అలాగే వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా లాభాలు లబ్ధి అలాగే వ్యాపార ధోరణి మార్చుకోవడము వ్యాపారంలో ఈ కస్టమర్లను ఆకట్టుకునేటటువంటి విషయంలో మంచి ట్యాక్టీస్ని ఉపయోగిస్తారని చెప్పచ్చు వ్యాపారపరంగా లబ్ధిని లాభాన్ని పొందగలుగుతారు వారం కన్నా ఈ వారం లాభాలు బాగా లాభాల సాటి బాగా ఎక్కువగానే కనపడుతుందని చెప్పొచ్చు అన్ని రంగాల వారికి కూడా విశేషమైనటువంటి అనుకూలత ధనప్రాప్తి ఆనందము సుఖము భోగము ఐశ్వర్యముతో పాటుగా ఏ పని ప్రారంభం చేసినా విజయం అయితే మాత్రం ఖచ్చితంగా చేకూరే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ వారం చాలా చక్కగా కాలాన్ని గడపండి అయితే ముఖ్యంగా ఈ రాశి వారు దగ్గరలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా లేదా శివాలయానికి వెళ్ళి మూడు చెండి ప్రదక్షిణాలు చేసినా ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి భ్యాహ శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి ప్రాక్షు జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు